పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమం అంతా కూడా పత్రిక రంగురంగుల ప్రకటనలో కనిపిస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనపడనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల గురించి, కాపుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకి ఒక ద్రోహం, ఒక దగ ఒక మోసం జరిగింది అని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలోనే. ఎందుకంటే మనం చాలా క్లియర్ గా చూసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 50 లక్షల మంది కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి, మరి ఈరోజు కేవలం 3 లక్షల మంది మాత్రమే ఇవాళ కాపు నేస్తం అందించడం అని అంటే ఎంత దగ, ఎంత మోసం, ఎంత ద్రోహం కాపులకు చేస్తూ ఉన్నారో చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా క్లియర్గా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కాపు మోసం గురించి చెప్పాలి అని అంటే, కాపులకి రిజర్వేషన్ అనేది మరి చిరకాల కోరిక, తరతరాలుగా దశాబ్దాల తరబడి కాపుల కోరిక కాపులకి రిజర్వేషన్. చరిత్రలో ఒక్కసారి మనం చూస్తే ఎవరైతే బ్రిటిష్ కాలంలో కాపులకి రిజర్వేషన్ ఇస్తే ఆ రోజు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. తర్వాత వచ్చినటువంటి దామోదర సంజీవయ్య నిజంగా ఒక దళిత ముద్దు బిడ్డ, ఒక దళిత ముఖ్యమంత్రి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి రద్దు చేసినటువంటి కాపు రిజర్వేషన్ ని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రిజర్వేషన్ ని రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపుల రిజర్వేషన్ రద్దు చేసినటువంటి వాళ్ళు చూస్తే బ్రిటిష్ వాళ్ళు ఇస్తే నీలం సంజీవరెడ్డి రద్దు చేశాడు, దామోదర సంజయ్ గారు ఇస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి రద్దు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. అంటే కాపుల చిరకాల కోరిక అయినటువంటి కాపు రిజర్వేషన్ ని రద్దు చేసినటువంటి కాపు ద్రోహులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ కాపులు స్పష్టంగా, కాపు తెల్లగ బలిజ ఒంటరి కులస్తులు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకున్నారని చెప్పి ఇక ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నా. ఇంకా ఎంత అన్యాయం అంటే కాపుల రిజర్వేషన్ జీవోలు రద్దు చేయడమే కాదు, ఏదైతే కాపుల విద్య ఉద్యోగ ఉపాధి కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ఏం మాదిరిగా అయితే పనిచేస్తాయో ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, మరి ఆ రోజు పాదయాత్రలో మీ ఎన్నికల ప్రచారంలో కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున, 5 సంవత్సరాలకి 5,210,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కి ఇస్తానని ఆ రోజు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొత్తం ఆ కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడం మరి కాపు నేస్తమా కాపు ద్రోహమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంత అన్యాయం అంటే పేపర్ ప్రకటనలో చూపిస్తూ ఉన్నారు కాపులకి 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము. ఏంటి 1,000,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని చూస్తే అమ్మఒడి లేదా భరోసా, రేషను, పెన్షను, అంటే ఇందులో ఎవరైతే కాపు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మరి అంకెలన్నీ కూడా పోగేసి ఇదంతా కూడా కాపుల సంక్షేమానికి మేము ఖర్చు పెడుతున్నామని చెప్పడం అనేది చాలా చాలా మోసకార్యత్వం సిగ్గు చేయడం. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడైనా భరోసా అయినా పెన్షన్ అయినా రేషన్ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా అందే పథకాలు, రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అందేటువంటి పథకాల్లో కాపులు కూడా
అర్హులైనటువంటి వారందరూ కూడా ఆ పథకాలు అందుకుంటారు. అంత మాత్రాన ఆ పథకాల్లో అనేటువంటి లబ్ధిదారుల లబ్ధిని కాపుల కోటలో చూపించడం అనేది కాపుల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే. నాకు అనిపిస్తుంది రేపు పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తవుతే, ఆ పోలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి వెస్ట్ ఈస్ట్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు 50% మంది ఉంటారు కాబట్టి, ఆ పోలవరం ప్రాజెక్టుకి 50,000 కోట్లు ఖర్చు అయింది కాబట్టి కాపులకి 25,000 కోట్లు ఖర్చు పెట్టామని ఈ జగన్మోహన్ రెడ్డి రేపు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అని నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ చాలా క్లియర్గా నేను చెప్తూ ఉన్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు, ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత ఖురాన్ బైబుల్ అని. నేను అడుగుతూ ఉన్నా ఏదైతే మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మరి కాపు సంక్షేమం కోసం నోట్ చేసినప్పుడు మీరు క్లియర్గా చెప్పారు, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చెప్పిన 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి పరిస్థితి. అదే మేనిఫెస్టోలో వైఎస్ఆర్ చెయ్యొద్దని 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి వాళ్ళకి సంవత్సరానికి మరి ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామో ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీ మేనిఫెస్టోలో 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు చెయ్యొత్తి ఇస్తామని మీరు మెన్షన్ చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్కి 2,000 కోట్లు ఇస్తామని కూడా సంవత్సరానికి మెన్షన్ చేయడం జరిగింది. మరి చెయ్యొత్తి ఇస్తూ కాపు కార్పొరేషన్ నిధుల్ని ఎగ్గొట్టడం అంటే రెండు మీ మేనిఫెస్టోలో ఉన్నప్పుడు రెండింటిని అమలుపరచడం మానేసి ఇవాళ చెయ్యోతలు ఇచ్చేటువంటి లబ్ధిని కాపు కార్పొరేషన్ లో మీరు ఎట్లా చూపిస్తారని చెప్పి సూటిగా ఈ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎంత అన్యాయం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం ద్వారా కాపు కార్పొరేషన్కి 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు ఎంత కష్టం ఎంత నష్టానికి గురవుతున్నారో చూస్తే మరి మీ అందరికీ తెలుసు. స్వయం ఉపాధి రుణాలు ఆ రోజు కాపు కార్పొరేషన్ ద్వారా 2 లక్షల స్వయం ఉపాధి రుణం ఉంటే 1 లక్ష రూపాయల సబ్సిడీ ఆ రోజు కాపు కులస్తుడికి అందేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ యొక్క స్వయం ఉపాధి రుణాలు రద్దు చేయడం, ఆ 2 లక్షల రూపాయల రుణంలో 1 లక్ష రూపాయల సబ్సిడీని రద్దు చేయడం, ఇది కాపు నేస్తమా కాపు ద్రోహమా? ఈరోజు ముఖ్యమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే విదేశీ విద్యా దీవెన ఎవరైతే కాపుల్లో ఆర్థికంగా మరి వెనకబడినటువంటి వర్గం ఎవరైతే కాపుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు పిల్లలు ఎంతో తెలివైన వాళ్ళు అయినప్పటికీ విదేశాల్లో చదువుకోవాలనేటువంటి కోరిక బలంగా ఉన్నప్పటికీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి తోడ్పాటు ఇవ్వనటువంటి స్థితిలో ఆ రోజు కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరైతే కాపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విదేశాలలో చదువుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఉచితంగా అందజేసేటువంటి విదేశీ విద్యా దీవెనను కాపులకి దూరం చేయడం కాపు నేస్తమా కాపు ద్రోహమా? ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.